సిరిసిల్ల పట్టణంలో దేవాదాయ శాఖ భూముల వివాదం నేపథ్యంలో అధికారులు సర్వే చేపట్టారు. సర్వే నేపథ్యంలో అఖిలపక్ష నాయకులు అక్కడికి చేరుకుని పరిశీలించి మాట్లాడారు. దేవాదాయ శాఖ భూముల వివాదాన్ని పరిష్కరించి సమస్యను పరిష్కరించాలని, దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిని మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని నడి బొడ్డున కోట్ల రూపాయల విలువదేసే జాగాలో సిరిసిల్ల మున్సిపాలిటీ వారు 03/57/57 పేరు మీద లేఅవుట్ డిటీసీపీ లేఅవుట్ అప్రూవల్ మున్సిపల్ నుండి శాంక్షన్ చేసిరండి. ఇది దాని కాపీ 100 ఫీట్ రోడ్డుకు 40 ఫీట్లతోటి అప్రోచ్మెంట్ రోడ్డుగా ఇచ్చి ఇక్కడ లేఅవుట్ శాంక్షన్ చేసారు. సిరిసిల్ల మున్సిపల్ లెవెల్లో అప్రోచ్ రోడ్డు 27 ఫీట్లే ఉన్నది. ఆ 27 ఫీట్లు రాను ఎండోమెంట్ భూమిని ఎంక్రోచ్మెంట్ చేస్తూ, ఈ ఎండోమెంట్ భూమిలో విశ్వనాథ సామాలయం భూమిలో 3 గుంటల భూమిని పక్క సర్వే నెంబర్ వేసి ఈ లేఅవుట్ హక్కుదారులు ఏవైతే ఓనర్లు ఉన్నారో మున్సిపాల్కు రోడ్డు కింద రిజిస్ట్రేషన్ చేసిండ్రు. ఈరోజు ఎండోమెంట్ సర్వేయర్ గారు, అదేవిధంగా ఏడీ గారు, రెవెన్యూ సర్వేయర్ గారు వచ్చి ఈరోజు హద్దులు బాతిరీడా. ఈ హద్దులు బాతే క్రమంలో ఏదైతే 27 ఫీట్లు ఉందన్న రోడ్డు కాస్త 10 ఫీట్లకు మారిపోయింది. గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గారి లేఖ ద్వారా సిరిసిల్ల గ్రామ శివాలయంలో సర్వే నెంబర్ 1560 1563 1580 భూములు సర్వే చేయడానికి రావడం జరిగింది. ఈ ఏదైతే సర్వే చేయకుండా అందరి చుట్టుపక్కల పట్టదారులకు కానీ సంబంధిత వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి ఈరోజు సర్వే చేసి హద్దు నిర్ణయించడం. సర్వే నెంబర్ 1563 విశ్వనాథ స్వామి టెంపుల్ సంబంధించిన వాస్తవంగా ఏంటంటే సర్వే నెంబర్ సర్వే ప్రకారము సర్వే చేయాలంటే దానికి కూపన్ ప్రకారం గ్రామ నక్షత్ర కూపన్ ప్రకారం సర్వే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సర్వే నెంబర్ 1560 1580 దాని కూపన్ ప్రకారం సర్వే చేయడం